గురుస్వామి గారు, అయ్యప్ప స్వామికి 18 మెట్లు 18 అవతారాలు అంటారు కదా, అసలు ఈ 18 మెట్లు వెనక ఉన్నటువంటి సారాంశం ఏంటి స్వామి? ఇది ఒక మంచి ప్రశ్న. పందల రాజా గారి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి స్వామి వారు ఆ అమ్మ యొక్క తల వేదన తీర్చడానికి పులిపాడుతో పుడి మందంతో అక్కడక పందల రాజ్యాగమనాయ నమః భీతజన అభయప్రదాయ నమః సింహవాహన అరుడాయ నమః ఘోరాటవి పునరాగమనాయ నమః అని అక్కడ వెళ్ళగానే, నాయన నా తప్పుడు క్షమించరా బాబు, ఈ రాజ్యాన్ని పాదాల్లో పెట్టేస్తున్నాను పాలించంటే, నేను లోకాన్ని రక్షించడానికి నేను ఒక బ్రహ్మచర్య దీక్ష ఉండి ఘోరాటవి పునరాగమనాన్ని మళ్ళీ నేను అడవిలో వెళ్ళి నేను యోగ నిద్ర చేయాలనుకుంటున్నాను స్వామి. కాబట్టి నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నాకున్నటువంటి ఈ యొక్క ఆభరణాన్ని మీరు మకర సంక్రాంతి రోజు నాకు వేసి ఆనందపరచండి స్వామి. నేను ఉత్తరా నక్షత్ర రూపంలో జ్యోతి రూపంలో 14వ తారీఖున మకర సంక్రాంతి రోజు నేను మీకు అందరికీ దర్శనమిస్తాను అని చెప్పగానే, మరి ఏం చేయాలి సమ్మ, తక్షణ కర్తవ్యం ఏమిటి? నేను ఒక బాణం వేస్తాను రా బాబు, ఆ బాణం ఎక్కడల్లా పడుతుందో అక్కడల్లా నాకు పంచదేవాలయాలుగా కట్టండి అని అనగానే, స్వామివారి బాణం వేయగానే అది ఐదుగా చీలి అచ్చన్ కోవిల్ ఆర్యం కావు కుడత్తుప్పుళై ఎరుమేలి శబరిమల అనే ఒక 5 చోట్ల పడుతుంది. ఈ యొక్క విశ్వకర్మ గారు వచ్చి దేవాలయం కట్టడానికి దేవశిల్పి విశ్వకర్మను పిలిచేసి దేవాలయం అంతా కట్టించే ఉంటున్నారు. అచ్చన్ కోవిల్ ఆర్యం కావు కుడత్తుప్పుళై ఎరుమేలి అయితే కూడా భూమి మీదే ఉంది, చక్కగా స్వామి గారిని పిలిచి చేశారు, శబరిమలకి వెళ్ళిపోతున్నారు వేద మృతంగాలు, వేద పండితులు ఋషులు అందరూ కూడాను భూతగణాలంతా కూడా వెళ్ళి స్వామివారిని ప్రదర్శించడానికి పోతే ఒక ఎత్తైన పీఠంలో స్వామివారి పీఠం ఉంది. స్వామివారు అలా చూస్తున్నారు, ఈయనేమో 12 ఏళ్ల బాలుడు, హై సంపత్తి చేయలేడు కదా. వెంటనే దేవతలందరూ కూడా మహిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతా భావంతో ఒకరిపై ఒకరు మెట్ల పడే పరుడి 18 మంది ఎక్కగానే ఆ స్లాబ్ నిండిపోయిందట. అక్కడ రగనే, హే లోకరక్షక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, మీ యొక్క చిట్టి చిన్నారి పాదాలని మాపై మోపి అష్టచక్ర పీఠాన్ని అధిష్ఠించండి అన్నమాట. స్వామివారు అలా మెట్టు 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 18 మెట్టు అన్నట్టు అలా వయారంగా విల్లు అమ్ము చేతులు పెట్టుకొని అలా ఎక్కుతున్నారట స్వామివారు. 18వ మెట్టు ఎక్కగానే ఆ మెట్లను తట్టుకున్నాడా, హే మణికంఠ తస్మాత్ జాగ్రత్త అంటున్నారట. నాకు జాగ్రత్త చెప్పడమా, ఇది ఎక్కడ కొత్త సిద్ధాంతం, నేనే ప్రపంచానికి జాగ్రత్త, వీళ్ళు నాకు చెప్తున్నారండి, ఏమిటి నాయన? స్వామి మీరు లోకరక్షకరైనటువంటి వారు, మీరు మాపై కాలు మోపారు, మరి మిమ్మల్ని చూడడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ రోజు నుండి మాపైయే కాలు మొప్పి ఎక్కి అక్కడ మెట్లు ఎక్కాలి, మరి మీరు వారు సమానమా? మణికంఠుడు ఆలోచన పడిపోయారు, కాదు కదా, మరి ఏం చేయాలి, మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి, ఆ నాకు తత్సమానులా, ఎలారా బాబు, ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉండి ఏకముక్తం చేసి భూసైనం చేసి బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థలయందు మీ నామస్మరణ స్వామి శరణమయ్యప్ప అనే ఒక తారక మంత్రాన్ని జపించుకుంటూ పావనమైనటువంటి ఇరుముడి కట్టుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే మా పైన కాలు మోపాలి, ఓకే తదాస్తు అని స్వామి బయలుదేరా. మణికంఠ తస్మాత్ జాగ్రత్త మళ్ళీ అంటున్నారట, అరే ఇదేం రా బాబు, ఇప్పుడే కదా ఒకేనమ్మా, మీరు వచ్చిన వాళ్ళకి మాత్రం ఒకేనారు, మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, పాపంరా, వాళ్ళు భక్తులరా, నో వే, చిన్న పిల్లవాడు చిన్న పాప అగ్నిని తాకినా అది కాల్చక మానదు, మా పైన కాలు మొప్పేవాళ్ళు మండల కాలం లేకుండా ఎవరు అడుగు పెట్టినా వారిని మేము శిక్షిస్తాము, దాంట్లో మీరు ఎంటర్ కాకూడదు, మాకు వరం ఇస్తేనే మీరు ముందుకెళ్ళాలి అంటారు. తదాస్తు అనే సార్. కాబట్టి జాగ్రత్త భక్తులరా, మండలక అర్ధమండలం కాల్ మండలం తుల మండలం ఏక మండలం అన్నీ లేదు, కాలు మోపాలంటే 41 రోజులు. మళ్ళీ చెప్తున్నాను, అయ్యప్ప దీక్ష మనం తీసుకోవట్లేదు, ఆ పావనమైనటువంటి 18వ బడిని ఎక్కడానికి అర్హత పొందడానికి మాత్రమే మనం దీక్ష తీసుకుంటున్నాం, కావాలంటే ఆలోచించండి, మీతో పాటు సివిల్ గా వచ్చే వాళ్ళు కూడా యాత్ర కొంతమంది ఉంటారు, వారికి అనుగ్రహం ఉంటుంది మీకు అనుగ్రహం ఉంటుంది, మరి మీరు గొప్ప వారు గొప్పనా, వారు మెట్లు ఎక్కడలేదు వారు గొప్ప, మీరు మెట్లు ఎక్కారు మెట్లు గొప్ప అంతే, వారికి దీక్ష లేదు స్వామి దర్శనం ఉంది, మీరు దీక్షతో వచ్చారు స్వామి దర్శనం ఉంది, మరి స్వామికి దీక్ష ఉందా పడికి దీక్ష ఉందా, కాబట్టి పావనమైనటువంటి 18వ బడికి దీక్ష ఉంది. ఇవన్నీ కూడాను కరెక్ట్ గా జరుగుతుంది అనే దాన్ని తెలియకుండా ఉంటుందని ప్రతిరోజు దేవాలయంలో పడి పూజ అని చేస్తారు, ఆ పడికి శాంతపరచడానికి ఆ తంత్రి వర్యులు పూజ చేస్తారు. మరి ఈ తంత్రి వర్యులు ఎవరు,
మేమేమో మా ఊర్లో శర్మగారు అంటాం, పంతులు అంటాం, అయ్యగారు అంటాం, మరి ఇక్కడేమో నంబూదిరి అంటున్నారు, తంత్రి అంటున్నారు, ఎవరండి మీరు? ఈ పద్దెనిమిది మెట్లు అంటున్నారు, మరి పూజ చేస్తారంటారు, మరి ముద్రలతో చేస్తారంటారంటే కాదండి, బాగా గుర్తుకోబెట్టుకోండి, ఈ పూజలంతా కూడా మన తెలుగు రాష్ట్రంలో నుంచే కేరళకు వలస వెళ్ళింది అనేది మనం అందరూ కూడా తెలుసుకోవాలి. పరశురాముల వారు ఈ దేవాలయాలన్నింటినీ ప్రతిష్ఠించగానే ఎవరు ఈ దేవాలయాలకి పూజ చెయ్యాలి అని భారతదేశం అంతా వారు కరే తిరుగుతూ ఉండగా, తూర్పు గోదావరి జిల్లాలో ర్యాలీ అనే ఒక క్షేత్రంలో చెన్నకేశవుల స్వామి వారి యొక్క దేవాలయం ప్రతిరోజు పాదంలో నీరు ఊట వస్తున్నటువంటి ఒక దేవాలయం అది. వారికి ఇంటి పేరు ఉంటుంది కంటరార్ అని పేరు ఉంటుంది. వీరేమో పశ్చిమ గోదావరి తీరంలో ఉండి ఆ ఇరువురు అన్నదమ్ములు చక్కగా పూజ చేస్తున్నారట. ఆ ఇరువురు అన్నదమ్ముల్ని రమ్మంటున్నారట. ఒకరు తాళమన్ మడం కింద మట్టి ఉండగా నీళ్ళ మీద నడిచి వచ్చారట. అరే బాబు, నువ్వు శివక్షేత్రాలు, శాస్త్రక్షేత్రాలు, భగవతి క్షేత్రాలు అంతా నువ్వు పూజ చేయాలరా అనేసారు. వెంటనే తరణనల్లూరు నదిని చీల్చుకుంటు నేల మీద నడుచుకొని వచ్చారు. తరణనల్లూరు వారి ఇరువురు కేరళలో ఉన్నటువంటి ప్రతి వైష్ణవ క్షేత్రాలన్నింటినీ మీరు చేయాలి అని చెప్పగానే అప్పటి నుంచి వీరిద్దరిని తంత్రివర్యులుగా పరశురాముల వారు నిర్ణయించినటువంటి పూజారులు. ఇప్పుడే కేరళలోను తమిళనాడులోను ఇంటి పేరు ఉండదు, తండ్రి పేరు యొక్క మొదటి అక్షరమే ఇన్షియల్గా ఉంటుంది. కేరళ రాష్ట్రంలో ఇంటి పేరుతో ఉన్నటువంటి ఏకైక కుటుంబం కంటరారు, వీరు మాత్రమే. అందుకే వీళ్ళు తంత్రి వర్యులు అని అంటారు. వారే పూజ చేస్తున్నారు, వారే పదినెట్టాపడికి పూజ చేసి ఆ 18 మెట్లు కూడా రహస్య దేవతలు కాబట్టి వారికి ఆ ముద్ర పద్ధతిలో, ఆ తంత్ర పద్ధతిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. కాబట్టి కోటాను కోట్ల మంది ఈరోజు భారతదేశంలో 1,30,00,000 మంది ఉన్నారని కనీసం వద్దంటే, సంవత్సరం పొద్దుకున్న జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు తీసుకుంటే ఒక 10 కోట్ల మంది స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ దర్శనం చేసుకున్న వారి ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు, పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు. 10 × 4 వేసుకుంటే ఒక 40 కోట్ల మంది భక్తులు స్వామివారి పాదదాసులే. అంటే ఆల్మోస్ట్ ఆల్ మన యొక్క జనాభాలో 40% శ్రీవారి యొక్క పాదదాసులే. అలాంటి అయ్యప్పకు పూజలు పునస్కారాలు ఇలాగే జరుగుతున్నాయి శబరిమలలో. ఇంతకంటే ఈ విషయాన్ని తెలుసుకునే భాగ్యం, చెప్పే భాగ్యాన్ని, నాకు వినే భాగ్యాన్ని, మీకు చూపే భాగ్యాన్ని విలకించినట్టు ఆ సర్వేశ్వరుడికి సర్వకాల సర్వావస్థలందు మనమందరూ కూడా పాదాభి వందనాలతో ఎప్పటికీ చెప్పుకుని శిరస్సు ఉంచి నమస్కరిస్తాము. శరణమయ్యప్ప గురుస్వామి గారు, ఇందాక మనం ప్రశ్న అడిగి మీరు చెప్పారు మాల వేసుకునే స్వాములు ఒక గురుస్వామిని ఎంచుకోవాలి అని. ఈ కన్యా స్వాములు కానీ లేకపోతే రెండోసారి మూడోసారి వేసుకునే స్వాములు కానీ ఎటువంటి గురుస్వామిని ఎంచుకోవాలి, ఆ గురుస్వామికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, వారు తీసుకోవాల్సినటువంటి ఈ జాగ్రత్తలు ఏమిటి స్వామి? ఇది మంచి ప్రశ్న అండి. గురువుకి ఏ లక్షణాలు ఉండాలని ఏ శిష్యుడు ఆలోచించకూడదు. మనం మంచి శిష్యుడుగా ఉన్నామా లేదా అని మాత్రమే మనం ఆలోచించుకోవాలి. కానీ మీరు అడిగిన ప్రశ్నలో కొంచెం వృత్తాంతం ఉంది కాబట్టి దాని గురించి కూడా కొంచెం అనుకుందాం. మనం తప్పేం లేదు, గురువు ఎలా ఉన్నా శిష్యుడు శిష్యుడుగానే ఉండాలి. లైక్ ఏకలవ్యుడు, ఆయన ఎప్పుడు గురువు విద్య నేర్పలేదు డైరెక్ట్గా, కానీ గురుగారిని మనసులో దృష్టిలో పెట్టుకొని ఆ దీక్షాభట్టుగా ఆ ఏకలవ్యాన్ని ఆ యొక్క అస్త్రవిద్యని పాటించాలి. అలాగే మనం కూడా ఆ దీక్షలు అలా పాటించాలి. ఒక గురుస్వామి అన్నవారు చాలామంది ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం 18 యాత్ర పోతున్నామండి. 18 యాత్ర పోగానే పెద్ద ఆర్భాటం, పొంగు, వాళ్ళకి ఒక కిరీటం, సాల్వలు, కంకణాలు, మరి ఏం సాధించారో తెలియదు. అక్కడ వారికి కంకణం వేస్తారట, అదట, ఇదట. బాబు ఈ 18 ఏళ్ళు ఏం వదిలేవరా అనుకుంటే అహాన్ని విపరీతంగా పెంచేసుకొని ఇక్కడ వదిలేస్తున్నారు. గొప్పదనం ఒక కడియం వేసుకోవడం, ఒక కిరీటాలు పెట్టేసుకోవడం, వచ్చిన వాళ్ళందరూ సాల్వలు కప్పడం, ఒక రకమైన ఏళ్ళు కంప్లీట్ చేస్తాను. ఈ 18 ఏళ్ళు నువ్వు ఏం నేర్చుకున్నావు అని అని తెలుసుకుంటే ఆ గురుసాను దగ్గర అడిగితే శూన్యమే ఉంటుంది. ఇంకా కొంతమంది మనం బయట పూజలకు వెళ్తూ ఉంటాం, కొంతమంది స్వాములందరూ సీనియర్ స్వాములందరూ వస్తుంటారు. వెళ్తుంటే ఆ యజమాని పూజ చేసుకునే యజమాని కొంతమందికి మాలలు వేస్తారు, కొంతమందికి సాల్వ వేస్తారు. పొరపాటుగా ఒక గురుస్వామికి మాల వేయలేదు అనుకోండి, వీడు చెప్తాడు ఇన్ కేసు ఆ మాల కూడా వేయలేదు అనుకోండి, వాళ్ళు పొరపాటు అయిపోయింది, పూజకు పెంచిన మమ్మల్ని అవమానపరుస్తారా, కనీసం సాల్వలు కూడా వేయరు, దండలు కూడా వేయరా అని వీడు అరవడం మొదలు పెడతాడు. వీడైతే సాధించినట్టు అక్కడే ఉండదు, శూన్యం. శబరిమలకి మీరందరూ పోతే ఈ కంకణాలు కట్టుకున్న కంకణ స్వాములు అక్కడికి పోతే ఎవడమికైనా ప్రత్యేక ఆహ్వానం ఉందా? వీడు 18 ఇయర్స్ కంప్లీట్ చేశారు, వీడు 36 సంవత్సరాలు కంప్లీట్ చేశారు అని అక్కడ బోర్డు పెట్టారేంటి? అక్కడ అందరు కూడా ఒకటే, సర్వులు ఒకటే. ఆ స్వామివారి యొక్క సన్నిధానంలో పేద లేదు, రాజు లేదు,
అందరూ ఒకటే ఆ స్వామివారి ముంగిట. ఒక్క రూపాయి కూడా ఆర్జిత సేవకు టికెట్ లేని దేవాలయం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది శబరిమల అయ్యప్ప దేవాలయం మాత్రమే. ప్రతి ఒక్కడికి సర్వదర్శనం, అదే సూక్ష్మ దర్శనం, సకాల దర్శనం, ఆనందమైనటువంటి దర్శనం ఇచ్చే ఆ స్వామివారు. మరి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఒక పాఠశాలలో చదివామనుకోండి, ఇంటర్మీడియట్ చదివాం, టెన్త్ చదివాం, ఒక కాలేజీలో డిగ్రీ చదివాం, ఆ పట్టా ఉంటుంది కదా. ఒక గురుస్వామి అంటే కూడా ఒక పట్టా ఉంటుంది, ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది కదా, డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ చదువుకు ఒక నియమాలు ఉంటుంది. ఇవన్నీ ఉందంటే ఉందండి, లేకపోతే ఎందుకంటే దీక్ష ఇది నియమం కదా. ఏదో ఇంటి వచ్చిన గాడికి పోయి గాడి గాడి దీక్ష కాదు కదా, ఇది ఇది ఒక అయ్యప్ప దీక్ష, నియమ నిబంధనలతో కూడినటువంటి దీక్ష. ఎలా ఉండాలి? ఒక గురువుగా ఉన్నవారు మాలాధారణ మంత్రం వారికి కంఠాపథంగా రావాలి, మాలా విసర్జన మంత్రం కంఠాపథంగా రావాలి, ఇరుముడి కట్టే మంత్రం కంఠాపథంగా రావాలి, గణపతి అష్టోత్తరం, కుమారస్వామి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరం కంఠాగతంగా రావాలి, స్వామివారి యొక్క నమస్కార శ్లోకాలు 18 కంఠాగతంగా రావాలి, శాస్తా కవచం కంఠాగతంగా ఉండాలి, హరివరావస్త్రం కంఠాగతంగా ఉండాలి. ఇవన్నీ కూడా చూడకుండా, పుస్తకం చూడకుండా, తప్పు పడకుండా ఉండాలి. గురుస్వామి గారు ఆ దీక్షలో తీసుకోవాల్సిన నియమ నిబంధనలు కరెక్ట్గా చెప్పగలిగిన వారుగా ఉండాలి. ఇలా ఉన్నవారు మాత్రమే 18 యాత్ర తీసేవాళ్ళు గురుస్వాములు. ఈరోజు రేపట్లో కన్నస్వామిగా ఉన్నవారు కూడా అన్నీ తెలుసుకుంటున్నారు, కానీ దానికంటే ఒక నియమ నిబంధన ఉంది. 18 దీక్ష తీసుకొని ఇవన్నీ అనుభవించిన వాళ్ళు మాత్రమే గురుస్వామిగా ఉన్నారు. కాబట్టి అలాంటి ఒక గురువుని, సద్గురువుని ఎంచుకోండి. ఏదో టికెట్లు అమ్ముతున్నారు, దేవాలయంపై మాల వేసేసుకున్నాము, అయిపోయింది, మనకు సంబంధం లేదు, మళ్ళీ వచ్చామా, ఏం చేయాలో తెలియదు, ఎవరినో అడుక్కోవడం చేయడం పెట్టడం కాదు. మాల వేసుకున్న వారే ఇతరులకి మాల వేయాలి అని ఇదివరకు కూడా చెప్పేశాం, ఇప్పటికే చెప్తున్నాం. అలాగే గురుస్వామి గారైనా మీరు మీ స్వామికి మాల వేసుకునేటప్పుడు ఆ మాల వేసుకునే స్వామి యొక్క కంప్లీట్ బాధ్యత, మంచి చెడు అంతా కూడా మీకు వచ్చేస్తుంది. ఎందుకని, గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహ కారిణి, మీకు గురుదక్షిణ ఇచ్చి మాల వేసుకుంటున్నాడు, మీకు గురుదక్షిణ ఇచ్చి పూజ చేసుకున్నాడు, మీకు గురుదక్షిణ ఇచ్చి ఇరవై కట్టుకుంటున్నాడు. కాబట్టి ఆ యొక్క మంచి చెడు అంతా మీకే వస్తుంది. కాబట్టి ఆ గురుదక్షిణ మనకు అరాలి అంటే మంత్ర జపం చేయాలి, నామ జపం చేయాలి. కలవు నామస్మరణాతన, కలిలో నామస్మరణం. ఇష్టనామస్మరణం ఏంటి? స్వామియే శరణమయ్యప్ప, శరణ కోటిని వ్రాయండి, కరుణ కోటిని పొందండి. మనం చేసినటువంటి ప్రతి పనికి ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది. ఆ ప్రాయశ్చిత్తం ఏంటంటే స్వామియే శరణమయ్యప్ప, దీనికి మించింది లేదు. ఆ స్వామిని ఎలా పలకాలి ప్రతి గురుస్వాములు? నీ ఘనత ఈ లోకాన పలుకనా, ఊరు ఊరంతా నీ ఉనికి చాటనా. నీ ఘనతను ప్రపంచమంతా చాటడానికి నిన్ను పుట్టించాడు. ఊరు ఊరంతా నేను చెప్తాను, నామస్మరణ చేస్తాను, 10 మందిలో మార్పును తేవడానికి నన్ను ఎంచుకున్న గురువుగా నేను ఈ పాత్రను కరెక్ట్గా పోషిస్తాను అనే ఒక సంకల్పం ఉంటేనే మనం గురుస్వామిగా ఉండాలి, లేదా సామాన్య భక్తులుగా ఉంటాం. ఇంకా ఆహారం, ఈ దీక్షలో తీసుకున్నప్పుడు ఆహారం ఎలాంటి ఆహారం ఉండాలి? ఇది గురుస్వాములకి, భక్తులకి, అందరికీ వర్తిస్తుందండి. కొంచెం మీరు బాగా ఆలోచించండి ఈ యొక్క ఆహారపు అలవాట్లు. చాలా మందికి మా ఇంట్లో 18 రకాలతో అయ్యప్ప భోజనం పెట్టాలండి. ఏమండి, మావిడ మిర్చి బజ్జి పెట్టాలన్నదండి, మా అమ్మగారు పకోడీ పెట్టాలన్నదండి, భక్షాలు పెట్టాలన్నారండి. ఎవరండి ఇవన్నీ పెట్టమన్నారు? సాత్విక ఆహారం పోయి రజోగుణ పూరితమైనటువంటి ఆహారం ఇచ్చి 60 రోజుల వరకు రాని స్ఖలితాన్ని 10 రోజుల్లోనే వచ్చి స్ఖలితమైపోతే బ్రహ్మచర్య దీక్ష నీళ్ళలోనూ స్నానం చేసేటప్పుడు పడక మీద విసర్జనం అయిపోతే మరి దీక్షలో ఇక్కడ సారాంశం ఉంది. ఆహారంతోనే కదా ఇవన్నీ రసాయన మార్పిడి శరీరంలో అవుతుంది. ఏకముక్తం చేయండి, ఆకులు అరుగులు కారగాయలు పండ్లు తినండి, ప్రకృతి ఇచ్చినటువంటి పండ్లను స్వీకరించండి, సూర్య నమస్కారాలు వేయండి, ఆవు పాలు తాగండి, ఎన్ని లేవండి, ఇలాంటివన్నీ చేయండి. ఆహారంలో అట్లు ఏకముక్తమే తినాలి అన్నారు, కానీ ఆ ఏకముక్తం దొరికింది కదా 18 రకాలు 20 రకాలు వేసి తిండి తినడం కాదు. పెట్టిన వాళ్ళకి ముట్టకండి, ఇంకొకటి ఎవరన్నా పెడితే మాకు అక్కడ లేదు మేము తినమని చెప్పి ఒక 4 పూజల్లో అవాయిడ్ చేయండి, మిగతా చోట్ల. దానికోసం మెరుగ్గానే బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఈసారి అన్నదానాన్ని దేవాలయాల్లో ఎలా చేయాలని ఒక నానుడిని తీసుకొచ్చారు.
ఆకు వేసి పప్పు ఉప్పు సాంబార్ కర్రీ ఆది తీస్తే ఏ పప్పు స్వామిరా, ఏ కర్రీ స్వామిరా, ఏ ఆ స్వామిరా, ఏ ఈ స్వామిరా అని చెప్పి వడ్డంలో పెట్టి దేవాలయంలో నిత్య అన్నదానం పెడుతుంటారు కదా పాపం. వాడు ఉద్యోగం చేసేవాడు, వ్యాపారం చేసేవాడు వడ్డిస్తూ ఉంటాడు. వాడు వ్యాపారంకో ఉద్యోగానికో ఒక గంట సేపు టైం దొరికితే కొంతమందికి వడ్డించి మనం కూడా భిక్ష చేస్తాం. కొంతమంది అక్కడ టమలు వేసి కబ్జా చేసి పెట్టుంటారు. నాట్ ప్లేస్ అంటారు. వీడు ఫస్ట్ బ్యాచ్ లో తిని వెళ్ళిపోతారు, సెకండ్ బ్యాచ్ వాళ్ళకి వడ్డీలు. మళ్ళీ అక్కడ పోయి ఈ దేవాలయానికి ఎంత డబ్బు వచ్చింది, ఈ పప్పులో సాంబార్ తక్కువ, ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, ఎంత తప్పిందో ఈ డిస్కషన్స్ అంతా చేస్తూ ఉంటారు. వీటన్నింటిని బ్రేక్ చేయడాని కోసమే ఆకలి కొన్న వారికి, డిజైబుల్స్ కి, అబండెన్స్ కి గల్లీ గల్లీ తిరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారి యొక్క అటెండెన్స్ రోడ్డు మీద ఉంటారు చూస్తారా, వాళ్ళకి ఎన్నో ఆర్ఫనేజ్ హోమ్స్ కి, ఎన్నో సెంటర్స్ కి అంతా కూడా వెళ్ళి ఈసారి ప్యాకెట్స్ రూపంలో అన్నదానాన్ని గురుగారు ప్రారంభించారు. ఈ యొక్క వీడియో ద్వారా చూస్తున్న వారు మీరు కూడా మీ ఊర్లో అక్కడి ఉన్న వాళ్ళకి భోజనం పెట్టండి. మీరు ఇప్పుడు మనం ఉన్న ఇప్పుడు టీవీ తీస్తున్న వారు చెప్పే నేను చూస్తున్న మీరు మనకి ఇంకో పూట భోజనం ఇంట్లో ఉందండి, కానీ ఒక్క పూట కూడా భోజనం లేని వాళ్ళు మన మధ్యలో ఎంతో మంది ఉన్నారు. ఆకలికి ఉన్న వారికి ఒక పూట భోజనం పెట్టండి. ఆయన అన్నదాన ప్రభు, ఆనందపడిపోతాడు అయ్యప్ప. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టమన్నాడు, కానీ ఉన్నవాళ్ళకి మళ్ళీ మళ్ళీ పెట్టడం కాదు, ఇది సేవ. ఈ యొక్క అయ్యప్ప దీక్ష ఆరోగ్యం, ఐశ్వర్యం, సమాజ సేవ, కుటుంబ సేవ, ఆనంద సేవ, అన్ని రకాలు కలిసి ఉన్నటువంటి ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ప్రతి భక్తుని హృదయం ఒక శబరిమల భూలోక కల్పతరు శబరిమల. శరణమయ్యప్ప ఎక్స్ప్రెస్ 24/7 భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడాను శుభాకాంక్షలు. ఈ టీవీ ద్వారా చూస్తున్నటువంటి వారు మీ పక్కన ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూసారా, ఒక్కసారి శ్రమ అనుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఒక గంట గుర్తు కూడా ఉంటుంది, ఆ గంట గుర్తు కూడా క్లిక్ చేయండి. ఈ టీవీలో వచ్చే ప్రతి సబ్జెక్ట్ మీకు ఒక ఫ్లాష్ వస్తుంది, మీకు చూడాలనిపిస్తుంది చూడండి, లేదా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయండి. ఇందులో ఉన్నటువంటి విషయాలు మీకు బాగా నచ్చింది, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ముందు తెలపండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా తెలిపి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా ఈ యొక్క మాధ్యమాన్ని ఇంకా అందరికి తీసుకెళ్ళి చేస్తున్నటువంటి ప్రయత్నం లోక కళ్యాణార్థమే చేస్తున్నారు కాబట్టి ఇందులో ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేదు. మీరందరూ సహకరిస్తారు అనే ఒకే ఒక సంకల్పంతోనే ఈ టీవీ వారు ముందుకు వస్తున్నాడు. టీవీ వారిని అందరినీ కూడాను నేను అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ ఎక్స్ప్రెస్ 24/7 భక్తి ఛానల్ అందరు టెక్నీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప.